ప్రొసీజర్ ఫర్ మోషన్ స్టడీ. ఇందులోని ఈ మోషన్ అంటే మనం ఇప్పుడు మోషన్ స్టడీ అని చెప్పుకున్నాం కదా, మెథడ్ స్టడీ అలా మోషన్ స్టడీ. ఈ ఇలా చేయాలంటే మనకు ఒక ప్రొసీజర్, స్టాండర్డైజ్డ్ ప్రొసీజర్ ఉండాలి. సో ఆ స్టాండర్డైజ్డ్ ప్రొసీజర్ కోసం మనం ఇప్పుడు చూద్దాం. ఇది ఈయన ఏం చెప్పారంటే, ఫస్ట్ స్టెప్ వచ్చేసి సెలెక్ట్ అండ్ డిఫైన్. సెకండ్ స్టెప్ వచ్చేసి రికార్డ్. థర్డ్ స్టెప్ వచ్చేసి క్రిటికల్ ఎగ్జామినేషన్. క్రిటికల్ ఎగ్జామినేషన్ ఫోర్త్ వన్ వచ్చేసి డెవలప్ ఏ న్యూ మెథడ్. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇన్స్టాల్. సిక్స్త్ వన్ వచ్చేసి మెయింటైన్. ఓకేనా? ఫస్ట్ వన్ వచ్చేసి సెలెక్ట్ అండ్ డిఫైన్, రికార్డు, క్రిటికల్ ఎగ్జామినేషన్, డెవలప్ ఏ న్యూ మెథడ్, ఇన్స్టాల్ ఏ న్యూ మెథడ్, మెయింటైన్ ఏ న్యూ మెథడ్. చూడండి, సెలెక్ట్ అండ్ డిఫైన్. ఈ సెలెక్ట్ అండ్ డిఫైన్లో ఏం చేస్తారంటే, మన ఏదో ఒక మెథడ్ని, ఏ మెథడ్ని అయితే మనం స్టడీ చేయాలనుకో, మనకి ఎఫెక్టివ్ అనిపించింది వర్క్ స్టడీలో, ఆ మెథడ్ని తీసుకుంటాం. ఫస్ట్ తీసుకొని దాన్ని కంప్లీట్గాను మనం ఒక్కొక్క పార్ట్ తీసుకొని నెంబర్ ఆఫ్ పార్ట్స్ కింద, అంటే ఇప్పుడు సపోజ్ ఒక 10 ఆపరేషన్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటే ఆ 10 ఆపరేషన్స్ని ఇండివిజువల్గా పార్ట్గా డివైడ్ చేసుకుంటాం. ఓకేనా? అందులోని సెలెక్ట్ అంటే ఏంటంటే మనం ఒక మెథడ్ని సెలెక్ట్ చేసుకోవడం. అలాగే డిఫైన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మన అందులో మెథడ్లోనున్న మనకి ఆపరేషన్స్ అన్నిటి కూడాను మనం ఇండివిజువల్గా డివైడ్ చేసుకోవడం. ఓకేనా? అలాగే ప్రతి ఆపరేషను వాటి యొక్క నెసెసిటీని మనం తెలుసుకోవడం. సో ఆ నెసెసిటీని తెలుసుకోవడానికి మనం కొన్ని ఫ్యాక్టర్స్ని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి టెక్నికల్. సెకండ్ వన్ వచ్చేసి మొత్తం 3 ఉంటాయి, ఎకనామికల్. థర్డ్ వన్ వచ్చేసి హ్యూమన్ రియాక్షన్స్. సో ఇప్పుడు మన టెక్నికల్ సైడ్ వద్దాం. ఇప్పుడు సపోజ్ ఒక లేత్ మీద నీకున్న ఆపరేషన్లో ఫస్ట్ ఆపరేషన్ వచ్చేసి లేత్ మీద హోల్ వేస్తున్నావు. సో ఆ లేత్ మీద హోల్ వేసే బదులు లేత్ మీద కూడా హోల్ చేయొచ్చు. సో మనం లేత్ మీద మన కాంపోనెంట్కి హోల్ చేస్తుండ్రు అనమాట. సో అలా కాకుండా నువ్వు ఏ సెన్సిబుల్ డ్రిల్లింగ్ మిషన్, పోర్టబుల్ డ్రిల్లింగ్ మిషన్ వాడికి ఇచ్చి హోల్ వేయించవచ్చు అని నీకు ఒక ఐడియా వచ్చిందంటే దాన్ని మనం టెక్నికల్ ఆస్పెక్ట్ అంటాం. ఓకేనా? అంటే దాన్ని, ఆ మెథడ్ని మనం ఎలిమినేట్, ఆ మెథడ్లోనే కరెక్షన్ చేస్తున్నాం అనమాట. అక్కడ లేత్ మీద హోల్ వేసేది కాస్త మనకి మనం డ్రిల్లింగ్ మిషన్తో హోల్ చేయిస్తున్నాం. అది మనకి టెక్నికల్ ఆస్పెక్ట్. ఈ ఎవడైతే ఈ ప్రొసీజర్ ఫాలో అయ్యి మనకి ఒక మెథడ్ స్టడీ చేస్తారో ఆ ఇంజనీర్ని మన ఇండస్ట్రియల్ ఇంజనీర్ అని అంటాం జనరల్గాను. సో ఇండస్ట్రియల్ ఇంజనీర్ అని అంటాం. ఆయనకి ఖచ్చితంగాను టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఉండి తీరాలి. సెకండ్ వన్ ఎకనామికల్ అంటే, ఇప్పుడు సపోజ్ ఒక ప్రొసీజర్ని, ఈ మెథడ్ స్టడీలోని మనం ఒక కొత్త ఆపరేషన్ పెట్టాలనుకున్నాం, లేదా ఉన్న ఆపరేషన్ తీసేయాలనుకున్నాం. సో లేదా ఉన్న ఆపరేషన్ ఇంకొక ఆపరేషన్తో రీప్లేస్ చేయాలనుకున్నాం. సో అలాంటి టైం అప్పుడు ఆ డిఫరెంట్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అది పెట్టడం కానీ, తీయడం కానీ, రీప్లేస్మెంట్ కానీ, ఈ మూడు చేయాలంటే ఎకనామికల్గా అంటే కాస్ట్ పరంగా నువ్వు చెక్ చేసుకొని చూడాలి. నెక్స్ట్ హ్యూమన్ రియాక్షన్స్. ఇప్పుడు సపోజ్ ఒక న్యూ మెథడ్ డెవలప్ చేసావు, ఆ న్యూ మెథడ్ వల్ల సింపుల్గా చెప్తా వినండి, ఒక పనిని ఒక రోజు చేస్తున్న పని కాకుండా ఇంకో కొత్త పని అబ్జర్వ్ అవ్వనుకో, ఆడు కొంచెం కంగారు పడతారు కదా. సో ఆ కంగారుని కూడా ఇది కన్సిడర్ చేయాలన్నమాట. సో అదే మనకి హ్యూమన్ రియాక్షన్స్ సింపుల్గా. ఓకేనా? నెక్స్ట్ వన్, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి రికార్డ్. ఇందులో ఏం చెప్పాను, నేను సెలెక్ట్ అండ్ డిఫైన్లో ఏం చెప్పాను, ఫస్ట్ ఒక మెథడ్ని సెలెక్ట్ చేసుకోవాలి, అది సెలెక్ట్. డిఫినేషన్ అంటే ఏంటి, డిఫైన్ అంటే ఏంటంటే ఆ మెథడ్ని మనం నెంబర్ ఆఫ్ పార్ట్స్ కింద స్ప్లిట్ చేసుకోవాలి. అది అందులో ప్రతి పార్ట్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మనం తెలుసుకోవాలి. ఆ ఇంపార్టెన్స్ తెలుసుకునేటప్పుడు మనం కన్సిడర్ చేయాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటంటే టెక్నికల్, ఎకనామికల్, హ్యూమన్ రియాక్షన్స్, ఈ మూడు మనం కన్సిడర్ చేయాలి. ఓకేనా? అది మనకి ఫస్ట్ స్టెప్. సెకండ్ వచ్చేసి రికార్డు. ఏదైతే మనం స్ప్లిట్ చేసామో ఆ ఎవ్రీ మూమెంట్, ఆ ఆపరేషన్ని మనం రికార్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. త్రూ మనం ప్రాసెస్ చార్ట్స్ యూజ్ చేయొచ్చు, ప్రాసెస్ చార్ట్స్ ఆర్ వీటిని టెక్నిక్స్ అంటారు. ప్రాసెస్ చార్ట్స్ ఆర్ మన ఇష్టమే. ప్రాసెస్ చార్ట్స్, ఫ్లో డయాగ్రామ్స్, ఇంకా బోల్డ్ అని ఉన్నాయి, ఫ్లో డయాగ్రామ్స్. ఓకేనా? ఈ రెండింటిలోని మనం, ఇంకా బోల్డ్ అని మొత్తం 4 ఉన్నాయి, ఈ రెండింటిలో మనం ఏది యూజ్ చేసినా సరే ఇక్కడ ఏవైతే మనం ఆపరేషన్ స్ప్లిట్ చేస్తున్నామో ఆ ఆపరేషన్ మనం రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా?
థర్డ్ వన్ క్రిటికల్ ఎగ్జామినేషన్స్. క్రిటికల్ ఎగ్జామినేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక ప్రాసెస్ని తీసుకున్నావు, రికార్డ్ చేస్తావు, దాన్ని నువ్వు ఎలాగంటే స్టెప్ బై స్టెప్ ఎనాలిసిస్ చేయాలి. సో అలా ఎనాలిసిస్ చేసేటప్పుడు నువ్వు మొత్తం 5 ఫ్యాక్టర్స్ నువ్వు కన్సిడర్ చేయాలన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి పర్పస్. పర్పస్లో ఏంటంటే, ఇప్పుడు సపోజ్ చూడండి 5 ఫ్యాక్టర్స్ అని చెప్పాను కదా, 5. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి పర్పస్. అంటే నువ్వు ఒక కొత్త ఈ మెథడ్ని డెవలప్ చేయడానికి ఇంకో కొత్త ఆపరేషన్ అందులో యాడ్ చేయాలనుకున్నావు. యాడ్ చేయాలనుకున్నప్పుడు ఆ కొత్త ఆపరేషన్కి నిజంగా అది మన పర్పస్ని ఫుల్ఫిల్ చేయగలుగుతుంది, అంటే సపోజ్ హోల్ వేయాలంటే అది హోల్ వేయగలుగుతుందా ఆ మెథడ్లోని ఆ ఆపరేషన్. ఓకేనా, అది పర్పస్ అన్నమాట. సెకండ్ వన్ వచ్చేసి ప్లేస్. ప్లేస్, ఈ ప్లేస్లోని సపోజ్ నువ్వు ఎక్కడో సమ్ లొకేషన్లోని ఫస్ట్ హోల్ ఉండేది, దాన్ని రీప్లేస్ చేద్దాం అనుకున్నావు, వేరే లొకేషన్ దగ్గర పెడదాం అనుకున్నావు. సో ఆ ప్లేస్ అనేది నువ్వు సెలెక్ట్ చేసిన ప్లేస్ అనేది కరెక్టేనా, ఓకేనా, అలాగా ప్లేస్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పెర్సన్. పెర్సన్, ఇప్పుడు సపోజ్ ఈ హోల్ చేసే పని కొత్తోడు, అంటే పాతోడు చేస్తున్నాడు, ఆడు కాకుండా ఇంకో కొత్తోడికి ఇద్దాం అనుకున్నాం, ఆడ ఎక్స్పీరియన్స్, ఆడు రిటైర్ అయిపోతున్నాడు, ఆడ ప్లేస్ని రీప్లేస్ ఇద్దాం అనుకున్నాం, కొత్తోడికి మనం ఈ ఛాన్స్ ఇవ్వచ్చా, అది పెర్సన్ అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి మీన్స్. మీన్స్ మీన్స్ అంటే ఏంటంటే, సపోజు మనం ఏవైతే ఈ ఆపరేషన్ని రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఆపరేషన్ వల్ల మనకి ఎక్స్ట్రాగా ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా, లేదంటే ఎక్స్ట్రాగా మనం ఏమైనా టూల్స్ మనం కొనాలా అనేది మనం చూసుకోవాలన్నమాట, దానికి మీన్స్ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి సీక్వెన్స్. సీక్వెన్స్ సీక్వెన్స్ అంటే ఏంటంటే, సపోజు ఈ ఆపరేషన్ని సపోజ్ లేత్ మీద టర్నింగ్ చేసి, లేత్ మీద హోల్ వేసి, లేత్ మీద డ్రిల్లింగ్ చేసి, సారీ లేత్ మీద హోల్ వేసి, నెక్స్ట్ వన్ వచ్చేసి లేత్ మీద థ్రెడ్డింగ్ చేసి, అన్నీ కూడా లేత్ మీద చేస్తున్నాం. కాకపోతే ఆ హోల్ వేయడానికి పర్టికులర్ డ్రిల్లింగ్ మిషన్ ఉన్నది కాబట్టి దాని దగ్గర పంపించట్లేదు. సో సపోజ్ ఫస్ట్ డ్రిల్లింగ్ మిషన్ మీద హోల్ వేసి, తర్వాత లేత్ మిషన్ మీద టర్నింగ్ చేసి, థ్రెడ్డింగ్ చేసి, ఆ సీక్వెన్స్ని, అది ఒక సీక్వెన్స్ అనమాట, ఆ సీక్వెన్స్ని మనం ఒక రీప్లేస్మెంట్ చేద్దాం అనుకున్నాం. ఫస్ట్ ఏమో హోల్ వేయకుండా థ్రెడ్డింగ్ చేద్దాం అనుకున్నాం, తర్వాత దాని మీద మనం స్టెప్ టర్నింగ్ చేద్దాం అనుకున్నాం, అలా ఏమైనా సీక్వెన్స్ మార్చామనుకోండి, ఆ మార్చడం వల్ల మనకేమైనా బెనిఫిట్ వస్తుందంటే మార్చాలి, లేదు చెడిపోతుందంటే మార్చకూడదు, అదే మన సీక్వెన్స్ని కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ వన్ వచ్చేసి డెవలప్ ఏ న్యూ మెథడ్. ఇవన్నీ చేసిన తర్వాత క్రిటికల్ ఎగ్జామినేషన్లోనే ఇవన్నీ ఉంటాయి నాన్న. సో క్రిటికల్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత డెవలప్ ఏ న్యూ మెథడ్. ఇప్పుడు సపోజ్ ఇవన్నిట్లో పాస్ అయిపోయింది ఆ మెథడ్, నువ్వు తీసుకున్న మెథడ్ ఇట్లన్నిట్లో పాస్ అయిపోయింది, నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఆ న్యూ మెథడ్ని నువ్వు డెవలప్ చేయాల్సి ఉంటుంది. ఈ న్యూ మెథడ్లో ఏమొస్తాయంటే, ఫస్ట్ ఎలిమినేషన్. ఎలిమినేషన్ అంటే నువ్వు ఒక ఆపరేషన్ని అందులో నుండి తీసేయడం అనమాట, ఒక పాత ఎగ్జిస్ట్ అయ్యి ఉన్న మెథడ్లో నుండి ఒక ఆపరేషన్ బయట తీసిస్తే దాన్ని మనం ఎలిమినేషన్ అంటాం. సెకండ్ వన్ వచ్చేసి కంబైన్. కంబైన్ అంటే ఏమైనా రెండు ఆపరేషన్ని కలిపేయడం అనమాట. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి రీఅరేంజ్. రీఅరేంజ్ అలాగే ఫోర్త్ వన్. ఓకే, రీఅరేంజ్ అంటే ఏంటంటే మనం ఏవైనా ఒక ఆపరేషన్ ఆర్డర్ మార్చడం అనమాట, ఆపరేషను ఆర్డర్ మార్చి దాన్ని రీఅరేంజ్ అంటారు. ఓకేనా, లాస్ట్ వన్ వచ్చేసి సింప్లిఫికేషన్. సో ఏవైతే ఆపరేషన్స్ ఉన్నాయో, డిఫికల్టీ ఆపరేషన్స్ ఉన్నాయో, ఆ ఆపరేషన్ని జస్ట్ సింపుల్గా చెప్పాలంటే సింప్లిఫికేషన్ అంటే ఏంటంటే, సపోజు మనం డ్రిల్ చేసిన తర్వాత బోరింగ్ చేస్తాం, బోరింగ్ చేసిన తర్వాత రీమింగ్ చేస్తాం. ఓకేనా, ఫస్ట్ ఎలిమినేషన్. ఎలిమినేషన్ అంటే నీకు స్మూత్ ఫినిష్ అవసరం లేదు, లేదా నీకు ఆ హోల్ నెల చేయాల్సిన అవసరం లేదు. సో అప్పుడు ఏం చేస్తావంటే నువ్వు ఆ మధ్యలో బోరింగ్ అనేది ఆపరేషన్ లేపేస్తావు, దాన్ని ఎలిమినేషన్ అంటారు. ఓకేనా, నెక్స్ట్ కంబైన్. ఈ కంబైన్లో ఏమొస్తాయంటే, ఫస్ట్ నువ్వు డ్రిల్ బిట్లోని మామూలు బిట్ పెట్టి ఫస్ట్ డ్రిల్లింగ్ హోల్ చేస్తావు, తర్వాత ఏం చేస్తావు దాన్ని ఆ హోల్ని అనలైజ్ చేస్తే దాన్ని బోరింగ్ అంటారు, ఆ తర్వాత ఏం చేస్తావు రీమింగ్ అంటారు. ఇందులోని ఎలిమినేషన్లోని ఒక ఆపరేషన్ తీసేస్తే దాన్ని ఎలిమినేషన్ అంటారు. కంబైన్ అంటే ఏంటంటే రెండు ఆపరేషన్లు కలిపేయడం అనమాట. సో మన రెండు ఆపరేషన్లు అంటే బోరింగు ప్లస్ డ్రిల్లింగు రెండింటిని కలిపి చేసామనుకోండి దాన్ని కంబైన్ అనేసి అంటారు. అలాగే రీఅరేంజ్, ఇప్పుడు సపోజ్ మనకి బోరింగ్ చేసి సరే డ్రిల్లింగ్ చేసిన తర్వాత బోరింగు, బోరింగ్ తర్వాత రీమింగు, అదే నువ్వు రీఅరేంజ్ చేసావు అనుకో, సో ఫస్ట్ ఎలాగైనా సరే డ్రిల్లింగే చేయాలి, తర్వాత ఏమో రీమింగ్ చేసావు, తర్వాత ఏమో మళ్ళీ బోరింగ్ చేసావు, దాన్ని మనం రీఅరేంజ్ అంటాం, అలా చేయకూడదు ఎప్పుడు కూడా. ఓకేనా, నెక్స్ట్ వన్ థర్డ్ వన్ అయితే సింప్లిఫికేషన్. సింప్లిఫికేషన్ అంటే ఏంటంటే, సపోజ్ నువ్వు ఏదో లేత్ మీద ఎక్కడో డ్రిల్లింగ్ చేస్తావు అనుకో, హోల్ చేస్తాను అనుకో, దాన్ని తీసుకొచ్చి పోర్టబుల్ డ్రిల్లింగ్ మిషన్ మీద, సెన్సిటివ్ డ్రిల్లింగ్ మిషన్ మీద నువ్వు హోల్ వేసుకోవాలి, దాన్ని మనం సింప్లిఫికేషన్ అంటారు. ఓకేనా, ఇన్స్టాల్ ఏ న్యూ మెథడ్.
ఈ ఇన్స్టాల్మెంట్లో ఈ ఇన్స్టాల్ అయ్యే న్యూ మెథడ్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఏం చేస్తారంటే నువ్వు ఏదైతే డెవలప్ చేసావు మెథడ్ని ఆ మెథడ్ని తీసుకొచ్చేసి మన ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగా మన వర్క్ ఏరియాలోని ఆ మెథడ్ని కొత్త మెథడ్ని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఓకే, అది మనం ఇన్స్టాల్ అయ్యే న్యూ మెథడ్ అంటాం. నెక్స్ట్ మెయింటైన్ అయ్యే న్యూ మెథడ్ అంటే ఇన్స్టాల్ చేయడము మనమే చేయాలి, మెయింటైన్ కూడా ఎవడైతే మెథడ్ ప్రిపేర్ చేస్తారో వాడే చేయాలి. ఈ మెయింటెనెన్స్కి వచ్చేటప్పటికి ఇందులో ఏమవుతుందంటే ఈ ఇన్స్టాల్ చేసేటప్పుడే మనం వాళ్ళకి ట్రైన్ చేస్తామన్నమాట. మనకు దగ్గర పనిచేసే వర్కర్స్కి ఒక కొత్త మెథడ్ అయినప్పుడు వాళ్ళు ట్రైన్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి ట్రైనింగ్ అంతా కూడా ఇన్స్టాల్ న్యూ మెథడ్లోనే ఇస్తారు. ఈ మెయింటైన్ న్యూ మెథడ్ అంటే వాళ్ళకి డౌట్స్ వస్తాయి. సో ఆ మెయింటైన్ న్యూ మెథడ్ అనేసి అంటే ఆ డౌట్స్ ఏవైతే వర్కర్స్కి వస్తానో అవి నువ్వు క్లారిఫై చేయాల్సి ఉంటుంది. సో దాన్ని మనం మెయింటైన్ న్యూ మెథడ్ అంటాం. సో ఇది మనకి ప్రొసీజర్ ఫర్ మోషన్ స్టడీ. ఓకేనా? సో నెక్స్ట్ వన్ వచ్చేసి మెథడ్ స్టడీ యాక్టివిటీస్. మెథడ్ స్టడీ యాక్టివిటీస్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ యాక్టివిటీస్కి వచ్చేటప్పటికి ఫస్ట్ వన్ వచ్చేసి ఈ మెథడ్ స్టడీ చేయాలంటే ఇవి మాత్రం ఖచ్చితంగా ఉండాలి, ఇవి సింబల్స్ లాంటివి అనమాట. ఓకేనా? ఫస్ట్ వన్ వచ్చేసి ఆపరేషన్. ఈ ఆపరేషన్ అంటే ఏంటంటే ఒక యాక్షన్ నువ్వు పెర్ఫామ్ చేయడం అనమాట. ఆపరేషన్ అంటే ఏంటంటే ఒక యాక్షన్ నువ్వు పెర్ఫామ్ చేయడం. దేనికోసం అంటే ఆ మెథడ్లోని మనం అడ్వాన్స్ స్టేజ్ అంటే ముందుకు వెళ్ళడం కోసం ఒక ఆపరేషన్ని నువ్వు పెర్ఫామ్ చేయడం, ఒక యాక్షన్ని నువ్వు పెర్ఫామ్ చేయడానే జనరల్గా సింపుల్గా ఆపరేషన్ అంటారు. దీన్ని వచ్చేసి మనం సర్కిల్తో డినోట్ చేస్తారు. ఓకేనా? ఆపరేషన్ అంటే ఏంటి? యాక్షన్ని పెర్ఫామ్ చేయడం. దేనికోసం? ఒక స్టేజ్కి అడ్వాన్స్ అవ్వడం కోసం, నెక్స్ట్ స్టేజ్కి అడ్వాన్స్ అవ్వడం కోసం. దాన్ని వచ్చేసి సర్కిల్తో డినోట్ చేస్తారు. సెకండ్ వన్ వచ్చేసి ఇన్స్పెక్షన్. ఏదైతే నువ్వు ఆపరేషన్ చేసావో నీకు డైమెన్షనల్ యాక్యురసీ ఉన్నదా, క్వాలిటీ కరెక్ట్గా ఉన్నదా లేదా చెక్ చేయాలంటే ఇన్స్పెక్షన్ చేయాలి. సో దాన్ని మనం ఇన్స్పెక్షన్ అనేసి అంటాం, అంటే టెస్టింగ్ అనమాట సింపుల్గా. దీన్ని వచ్చేసి మనం స్క్వేర్తో డినోట్ చేస్తాం. ఓకేనా? థర్డ్ వన్ వచ్చేసి స్టోరేజ్. ఈ స్టోరేజ్కి వచ్చేటప్పటికి నువ్వు ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత నీ కాంపోనెంట్స్ని ఒక స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది కదా. సో నువ్వు రెడీ అంటే పంపించడానికి కోసం అన్నమాట. సో ఎక్కడైతే నువ్వు స్టోర్ చేస్తావు అంటే వేర్ హౌస్ అంటారు జనరల్గా, గోడౌన్స్ అంటారు సింపుల్గా చెప్పాలంటే. అలాంటి దాన్ని మనం స్టోరేజ్ అంటాం, అంటే గోడౌన్స్నే సింపుల్గా స్టోరేజ్ రూమ్స్ అని కూడా అంటారు. సో దీన్ని వచ్చేసి మనకి స్టోరేజ్ని రివర్స్, మనం ట్రయాంగిల్ రివర్స్ ఈక్విలేటర్ ట్రయాంగిల్ రివర్స్లో డినోట్ చేస్తాం. మనం డెల్టా రివర్స్ అని చెప్పినా పర్వాలేదు, దీన్ని మనం స్టోరేజ్కి సింబల్ కింద వాడతాం. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి డిలే. సపోజ్ నువ్వు తయారు చేసిన ఐటమ్స్ రీజనల్ ఆఫీసులకి అంటే సేల్స్ ఆఫీస్కి నువ్వు పంపించాలనుకున్నావు, కానీ నీ స్టోరేజ్ రూమ్స్ నుంచి రీజనల్ ఆఫీస్ వచ్చిన తర్వాత రీజనల్ సేల్స్ ఆఫీస్లో కూడా మనకి ఐటమ్స్ అనేవి ఉండిపోతాయి అన్నమాట, సేల్ అవ్వవు. సో అలాంటి దాన్ని మనం డిలే అంటాం. అంటే అవుతాయి, ఎప్పటికైనా అవుతాయి, కానీ ఇప్పుడు అవ్వలేదు. సో అలాంటి దాన్ని మనం డిలే అంటాం. దీన్ని డితో డినోట్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్. ఏవైతే నువ్వు సేల్స్ ఆఫీస్కి తీసుకొచ్చే ఐటమ్స్ ఆ ఐటమ్స్ అనేవి విలేజ్లోని షాపులకి సప్లై చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మనం ఏం చేయాలి? ట్రాన్స్పోర్ట్ అనమాట. అక్కడి నుంచి అంటే సేల్స్ ఆఫీస్ నుంచి ఆ ఐటమ్స్ని నువ్వు విలేజ్లోని మామూలు స్టోర్స్కి పంపించాల్సి ఉంటుంది. సో దాన్ని మనం ట్రాన్స్పోర్ట్ అంటాం. సో మనం దానికి ఏ సింబల్ యూస్ చేస్తామంటే చూడండి, ఆరో మార్క్ ఇలా ఉంటుంది. ఓకేనా? ఇవి జస్ట్ సింబల్స్ నాన్న. సో ఈ సింబల్స్ యూస్ చేసి మనం రికార్డ్ అని చెప్పాను కదా ప్రొసీజర్లోని, ఆ రికార్డ్లోని మనకి ప్రాసెస్ ఆర్ట్స్ ఉంటాయి, ఫ్లో డయాగ్రామ్స్ ఉంటాయి. ఆ ఫ్లో డయాగ్రామ్స్ ప్రాసెస్ ఆర్ట్లోని మాత్రమే ఇవి యూస్ చేస్తారు. ఓకేనా? ఈ సింబల్స్ని యూస్ చేసి మనం ప్రాసెస్ ఆర్ట్స్ ఫ్లో డయాగ్రామ్స్ డ్రా చేయొచ్చు.